Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-9666. పద్నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు గెలిచిన తర్వాత ఏదైతే రాజధానికి సంబంధించిన అంశం ఉందో ఆ రాజధాని ఎక్కడ నిర్మాణం చేస్తారనేది ముందుగానే టీడీపీ చెందిన ఎవరైతే తన అనునయులు ఉన్నారో, ఎవరైతే ప్రస్తుత నారాయణ స్కూల్స్ విద్యా సంస్థల చైర్మన్ మాజీ మంత్రి నారాయణతో పాటు లింగంనేని రమేష్లకి ఆ ప్రాంతాలని లీక్ చేసి పెద్ద ఎత్తున కొనుగోలు చేశారని చెప్పుకున్నాను. ఇప్పుడున్న సిఆర్డీఏ ఆరోపించడం జరిగింది. ఈ నేపథ్యంలో వీరందరూ కూడాను కొన్ని వేల ఎకరాలు ఆ ప్రాంతంలో కొనుగోలు చేశారని కూడాను ఆ సిఆర్డీఏ సంబంధించి సిఐడి విచారణలో ఆ గతంలో కూడా ఈ నిజాలని కూడా బయటకు వచ్చాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం నేను విజయవాడ కరకట్టైన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం వద్ద ఉన్నాను. ఇక్కడ పరిస్థితిని మీరు చూడవచ్చు. సిఆర్డీ సంబంధించి భూములు కొనుగోలు సంబంధించి కూడాను గతంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ విధంగా ఆరోపణలు ఎదుర్కొన్నారు, ఏ విధంగా ఆస్తుల్ని ఏదైతే రాజధాని ప్రాంతాల్లో కొనుగోలుకు సహకరించారనే దానిపై కూడాను ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇంటిని సిఐడి అటాచ్ చేసింది. అయితే వీరు విచారణ ఎదుర్కొంటారు. అయితే సోమవారం నాడు ఈ అంశానికి సంబంధించి కూడాను టీడీపీ హైకోర్టుకు వెళ్ళే ఆలోచనలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం చంద్రబాబు నివాసం వద్ద పరిస్థితిని మనం గమనించవచ్చు. సిఐడి నిబంధనలకు విరుద్ధంగా ఏదైతే ఏ ప్రాంతంలో అయితే ఎవరికీ చెప్పలేదు, మేము రాజధాని నిర్మాణం సంబంధించి ఒక మంచి నిర్ణయం తీసుకుని ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని బాగు చేస్తామని చెప్పి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. కానీ దానికి నిబంధనల విరుద్ధంగా ఆయన ఎప్పుడైతే పదవులు ఉన్నారో ఆ పదవులో ఉన్నప్పుడు అటు నారాయణ విద్యా సంస్థల చైర్మన్ నారాయణతో పాటు వారి బంధువులు కూడా పెద్ద ఎత్తున స్థలాలను కొనుగోలు చేశారు. సిఐడి ఆరోపించినట్లుగా సుమారు 700 ఎకరాల పైగాను సిఐడి అభివృద్ధి చేసే ప్రాంతాల్లో కొనుగోలు చేశారు. అంతేకాకుండా ప్రస్తుతం లింగంనేని రమేష్ అనుచరులు లింగంనేని బంధువులు కూడాను ఏదైతే సిఐడి లిమిట్ ఉందో రాజధాని ప్రాంతంలో కొనుగోలు చేసినట్లుగా సిఐడి ఆరోపించింది. దానికి సంబంధించి పక్కా ఎవిడెన్స్లు అంటే ఏదైతే వేల ఎకరాలకు సంబంధించి ఏదైతే రాజధాని నిర్మాణం ఉందో రాజధాని నిర్మాణం సంబంధించి ప్రాంతాల్లో స్థలాలు కొనుగోలు చేసిన వారి పేర్లతో సహా కూడాను సిఐడి బయటపెట్టడం జరిగింది. కొన్ని వేల ఎకరాలని కూడాను ప్రభుత్వం ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదని చెప్తున్నా సరే ప్రభుత్వం ఇచ్చిన లీకులతో మాత్రమే రాజధాని నిర్మాణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున స్థలాలను కొనుగోలు చేశారు ఇటు టీడీపీ చెందిన అనుచరులందరూ కూడాను. అయితే ఇదంతా కూడాను చాలా పారదర్శకంగా జరగాల్సిన అంశమైనా సరే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏదైతే హెరిటేజ్ సంస్థకు సంబంధించి లాలూచి పడి లింగంనేని రమేష్కి న్యాయం చేశారని చెప్పి కూడాను సిఐడి విచారణలో కొన్ని నిజాలన్నీ కూడాను బయటకు వచ్చాయి. అయితే ప్రస్తుతం టీడీపీ నేతలందరూ కూడాను ఇది కావాలని వైసీపీ చేస్తున్న దుష్ప్రచారంగా తమ నేతను ఇబ్బంది పెట్టాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుని టార్గెట్ చేసి ఈ పనులన్నీ చేస్తుందని చెప్పి కూడాను టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే కొద్దిసేపటి క్రితం మాజీ మంత్రి పేరు నాని విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖచ్చితంగా చట్ట ప్రకారం తప్పు చేసిన వారికి శిక్ష అనుభవించే అవకాశం ఉంటుంది, కాబట్టి ఇక్కడ ఎవరితో కూడాను అన్యాయంగా కేసులు ఇరిగిచ్చే అవకాశం లేదని కూడాను ఆయన చెప్పడం జరిగింది. మొత్తమే కూడాను సిఐడి ప్రస్తుతం లింగంనేని రమేష్ ఇంటిని అటాచ్ చేయటం, అదే ఇంట్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంగా కూడా ఉండటం అనేది ప్రస్తుతం ఈరోజు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతుంది. వీడియో జర్నలిస్ట్ విజయకృష్ణతో కలిసి అబ్దుల్ అలీం ఐడియం కోసం విజయవాడ.